విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార వృత్తి చేసే వాళ్లను కించపరిచే విధంగా గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ స్వర్ణకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. భీమవరంలో గరికపాటి బస చేసిన ఆనంద ఇన్ హోటల్ వద్ద స్వర్ణకారులు ధర్నా చేశారు. హోటల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన స్వర్ణకారులను పోలీసులు అడ్డుకున్నారు. మాకు చాలా అవమానం అయిపోయింది అండి ఇక్కడ విషయం. కూర్చోండి కూర్చోండి, వెనకాల వెనకాల ఉన్నప్పుడు రండి. రెండు వేల ఆరులో జరిగింది, ఇప్పుడు కాదు. తెలుగు వన్ డాట్ కామ్ అని ఒక ఛానల్ వెబ్సైట్ కదా, వెబ్సైట్ వాళ్ళకి సాహిత్యంలో హాస్యం అని ఒక కార్యక్రమం ఇచ్చాను. ఒక మూడున్నరకేళ్ళు ఇచ్చాను, వారానికి ఒకసారి వస్తుందండి అరగంట. అందులో ఒక సంస్కృత శ్లోకం, ఒక తెలుగు పద్యం, ఒక సామెత, ఒక జాతీయ, అన్నీ చమత్కారంగానే ఉండాలి. అది షరతు, ఎందుకంటే కార్యక్రమం పేరే సాహిత్యంలో హాస్యం. తెలుగు సంస్కృతంలో ఉండే ఒక శ్లోకం, తెలుగులో ఉండే ఒక పద్యం, అలాగే ఒక తెలుగు సామెత, ఒక జాతీయ చెప్పడం. ఈ పద్ధతిలో వాళ్ళు అప్పుడు ఏదో టీవీ శబ్దాలు మీకు తెలుసున్నవి కదా, వారానికి ఒకసారి నెలకొసారి వచ్చేవాడు, నాలుగు భాగాలు చేసేవాడిని. నాలుగు భాగాలు వాళ్ళు నాలుగు వారాలు వేసుకున్నారు, గురువారం ఎప్పుడో పెట్టారు. గురువుకి పంగనామాలు ఆ రకంగా 2006లో వచ్చినాయి. అందులో ఒక జాతీయాల్లో ఒకటి గురువుకు పంగనామాలు అనేది ఏమిటి, అందులో అష్ట కష్టాల్లో ఒకటిగా చెబుతూ గురువులు రాక ఆ రోజుల్లో పాత రోజుల్లో ఎలా ఉండదంటే, గురువులు ఒకసారి శిష్యులతో సహా 30 మంది రావడం, ఎవరింటోనో మకం పెట్టడం, ఒక నెలాడు ఉండడం, ఈ ఖర్చు అంతా ఈయన భరించాలి కదండి. ఇది భరించలేక ఒక విశ్వబ్రాహ్మణుడు కంసాలయన నేను చాలా గౌరవంగా వాడే వాడు మరియు భీమవరం విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా, మీరు ఇప్పుడే అన్నారు 2006లో ఒక ప్రవచనాల్లో భాగంగా ఇవన్నీ వచ్చినాయి అని అన్నారు, అది వాస్తవం. అది కార్యక్రమం సాహిత్యంలో హాస్యం అంటే ప్రవచనం కాదు, ప్రవచనం అంటే ఆధ్యాత్మిక కార్యక్రమం పేరే హాస్యం. ఇది ఏ రకమైన హాస్యమైనా వరం బాబు సపరేట్, ఇంకొక ఇది ఉంటుంది క్షత్రియస్ రాజులని పిలుస్తారు, కాపులు నాయులని పిలుస్తారు, చౌదరీస్ కమాసర్ రెడ్డు వైశాస్ మా విశ్వబ్రాహ్మణంలో 5 వృత్తులు ఉన్నాయండి. 5 వృత్తులు ఏంటి అంటే, ఒకటి మెకానికల్ ఐరన్కి సంబంధించిన ప్రతి పని కూడా మేమే చేస్తాం, చేసేవాళ్ళం. ఇప్పుడంటే కార్పొరేటివ్ విధానాల్లో రకరకాలుగా వచ్చేసినాయి. 2, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక నాగలి చేయాలన్నా ఒక కార్పెంటరీ,
ఆ వృత్తి మాదే. వడ్లాబొత్తు వడ్లాబొత్తు అది ఏరియాలను బట్టి వర్క్స్ తేడా వస్తాయి. తెలంగాణ ఏరియా వేరు, తూర్పు వేరు, అక్కడ అవసరం లేదు అంటారు. ఏమండి ఈ శిల్పం కూడా మారే, శిల్పం కూడా మారే. అందులో వృత్తుల్లో భాగంగా స్వర్ణకారులు, బంగారు పని చేసేది స్వర్ణకారులు. అది విధానాలన్నీ కూడా మారుతూ 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 ఇప్పుడు పట్టణ స్థాయిలో కొన్ని ల్యాండ్ అయినాయి. ఇప్పుడు మాకు ఒక రకమైన సమస్యలు కాదండి అయ్యా, ఎన్ని రకాల సమస్యలు ఉంటే బంగారం రేటు పెరిగిపోయింది, వృత్తి తగ్గిపోయింది. మా పనుల్లో బెంగాలీ పనివారు ఇక్కడ పూర్తిగా జాయిన్ అయ్యారు. ఏమంటే మేము ఒక రూపాయికి చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు 90 పైసలకు చేస్తున్నారు, లేకపోతే 80 పైసలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి మాకు ఏంటంటే ఒక శాలరీ పురమాయించేప్పుడు బెత్తాయింపు అనేది ఉంటుంది. ఎక్కడ ఏది ఈ మూతకి ఏమి ఉండాలి, దేనికి ఏమి ఉండాలి అనేది వాళ్ళకి అలా కాదు. ఒక శాలరీ పురమాయిస్తే ఏదైనా అలా చేసుకుని వెళ్ళిపోతారు. దాని మందికి దీని మందికి చాలా తేడా ఉంటుంది. చేసేటప్పుడు తడుగు ఉంటుంది కదా, ఎన్ని పనులు ఉన్నాయండి. బంగారం ఈ అన్నింటిలో కూడా వ్యాపారం వాణిజ్యంలో వాణిజ్యం చేసుకునే వాళ్ళంతా పూర్తిగా మమ్మల్ని తొక్కేశారు. ఆరులో తెలుగు వన్ డాట్ కామ్ ఛానల్లో సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమం పేరు జరిగింది. అది ప్రవచనం కాదు, ఆధ్యాత్మిక ప్రవచనం గంభీరంగా ఉంటుంది. అది వేరే విషయం. అందులో కూడా నేను ఏవో చదువుతూ చెబుతూనే ఉంటాను. కార్యక్రమం కాదు, అందులో నేను చెప్పినట్టుగానే ఒక శ్లోకం, ఒక పద్యం, ఒక సామెత, ఒక జాతీయం అన్నీ చమత్కారంగానే ఉంటాయి. అందులో భాగంగానే ఈ సామెతల్లో మనకి జాతీయాల్లో అష్టకష్టాలు ఒకటి ఉందండి. అందులో గురువులు రాక ఒకటని చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేయాలో వద్ద చెబుతూ ఒక గురువుగారు వచ్చి ఒక 30 మందితో ఉన్నారు, కొన్ని ఒక నెలంతా ఉన్నారు. ఈయన శిష్యుడికి ఎలా భరించాలో తెలియరా అని చాలా తెలివైన వాడు యుక్తిగా గురువుగారు తెచ్చిన విగ్రహంలోంచి బంగారం నెమ్మదిగా తీసుకుని వాళ్ళందరికీ భోజనాలు పెట్టాడు. దేవుడు విగ్రహం కరిగించి అని భోజనాలు పెట్టినట్టు అయింది. యుక్తిని యుక్తితో జయించాడు అని నేను ఆ తెలుగుతేటలను మెచ్చుకుంటూ చెప్పాను. ఆయన వారన్నట్టుగా విశ్వబ్రాహ్మణంలో 4-5 రకాల వృత్తులు ఉన్నాయి. అందులో ఇంకా ఇవాళ స్పష్టంగా చెప్పాలంటే అదే పైగా ఇవాళ స్పష్టంగా చెప్పాల్సింది వారి మాటతో నేను ఏకే పిలుస్తున్నది, బంగారం ఇవాళ షాపులు చేయడం చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టాల్లో ఉంటాయి. ఎందుకంటే రేటు పెరిగిపోయింది విపరీతంగా, రకరకాల పోటీలు ఉన్నాయి. ఇవాళలో ఎప్పుడూ లేదు, ఇక ముందు ఎప్పుడూ రాదు వాటి. అందుకని నేను ఆయన చెప్పింది సరదా కోసమే చెప్పాను, నేను నవ్వుతూనే చెప్పాను. ఆ వీడియో మళ్ళీ చూసాను ఎప్పటిదో బాబు అని మళ్ళీ నేను నవ్వుతూ మామూలుగా వ్యంగ్యంగానే వెటకారం కూడా లేదు అందులో. వారి పట్ల సానుభూతితో యుక్తిగా తెలివిగా తప్పించుకున్నాడు. ఇదే గురువులకు పంగనామాలు పెట్టడం అంటే గురువు ఏదైనా వ్యూహం చేసి మాయ చేద్దామని చూస్తే ఈయన ప్రతిమాయ చేసి తప్పించుకున్నాడు తెలివిగా అన్న భావంతో చెప్పాను. ఆయన మనం ఏ ఉద్దేశంతో చెప్పినా వారికి అది బాధ కలిగింది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకని విశ్వబ్రాహ్మణ సోదరులు ఎవరు బాధపడినా సరే నాకు బాధ కలిగినట్టే లెక్క, నా కొడుకు బాధపడినట్టే లెక్క. ఈ కులం కాదు, ఏ కులమైనా అంటే ఏ కులమైనా నేను తక్కువ చేసి మాట. మనకు కావాల్సింది హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి. దానికోసం హిందూ ధర్మం భారతీయ సంస్కృతి. అన్ని కులాల వాళ్ళని ఇవాళ పోరాడవలసింది. ఇతర మతాలు రకరకాల ప్రచారాలు చేసి మనం కించుపరుస్తున్నాం. ఎంత కించుపరుస్తున్నాయండి? ఒక సినిమా వాళ్ళు ఒక పెద్ద మనిషి నేను పేరు చెప్తే బాగుండదు. ఎన్ని రకాల హిందూ మతాన్ని కించుపరుస్తున్నారని వాళ్ళు మాట్లాడారు. ఆ విషయాల మీద మనం సంఘటితమే చేయలేకపోతాం. ఇంకా మేము ఇంకా నోరు వేసుకొని ఏదో బ్రాహ్మణ జన్మ ఎత్తినందుకు మాకు భగవంతుడు వాకిచ్చాడు కాబట్టి ఏదో రకంగా దాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కులం దాటి కాస్త ముందుకెళ్ళి మనం మతం, ధర్మం, సంస్కృతి గురించి ఆలోచించాలని మాట్లాడతాం. అది కూడా హాస్యకార్యక్రమం. ఆయన ఏదైనా సరే నేను చెబుతున్నా, ఒక్క మనిషి బాధపడినా నేను బాధపడినట్టే అనుకుంటా. నాకు శంకరాచార్య శిష్యుడిగా చదువుకున్న వ్యక్తిగా అర్థమవుతుంది. ఓ చీమకి నాకు తేడా తెలియదు, చీమ బాధపడినా మనం బాధపడలే. ఇంతమంది బాధపడకపోతే ఇక్కడ రారు కదా. లేకపోతే నా మీద ఇంత మీ అందరి ప్రేమతో కదండి నేను పద్మశ్రీ గెలుచుకున్నది. ఇవాడ అనుమానం ఏదైనా ఉందండి అందరూ? నా వెనకాల ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయవు మీకు తెలుసు. నిష్కర్షగా విమర్శలు చేస్తుంటే ఎవరు మన పేరు అక్కడ సపోర్ట్ చేయలేదు. చేస్తే నమస్కారం, నేనేం చేయలేదు. ఇంకా సౌహృదయం ఉందన్నమాట. కానీ వచ్చిందంటే అందరూ ఉన్నది ఏంటంటే మీ కుల అన్ని కులాల వాళ్ళు మాకే వచ్చినట్టుంది, మాకే వచ్చినట్టుంది అంటే ఎంత గౌరవం ఉండేది? అది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి అది ఇప్పుడు ఏదో పొరపాటున ఏదో పాతవాటిలో భాగం మనకి ప్రచారం వచ్చారు. కానీ పాత బయటకు వస్తే కదండి సరే వస్తే వచ్చి అందుకని మేము అందరూ ఎంతో బాధపడకపోతే ఇక్కడ రారు కాబట్టి జరిగిన దానికి నేను మన్నించవలసిందిగా కోరుతాను. ఏం సందేహం లేదు. మీరు అంతా బాధపడితే నేను బాధపడినట్టు కదా, నా కుటుంబం బాధపడినట్టు కాదు. మీరు ఎక్కడ నుంచి చూసుకున్నా మేము చెప్పేది మీ అందరి బాగు కోసం మనం అంత బాగుండాలి కానీ బాధపడానుక అంతేతనం. ఇక అసలు ప్రసక్తి రాదు ఎప్పుడు, అది ఎప్పుడో 16 ఏళ్ళ కదా ఉంది. ఆయన దేనికి నేను మీరు ఎంత బాధపడుతున్నారో అంత బాధపడుతున్నాను ఇవాళ.
ఇవాళ నేను ప్రవచనం చెప్పగలిగే స్థితిలో లేను. ఇవాళ ఆరింటికి నేను ప్రవచనం చెప్పాలి. అష్టావక్కరికి వెళ్తాను. చెప్పడం చాలా కష్టం. దయచేసి మా మనోభావాలను తీసే విధంగా మరి ఏ కార్యక్రమంలో ఎలా జరుగుతుంది అనేది అయినా అది తప్పు తప్పే కనుక మీరు మా యశ్వబ్రాహ్మణ మనోభావాలకి ఏ రకంగాను ఇబ్బంది లేకుండా మా యొక్క బాధని అర్థమంటాం మా బాధనే మీ బాధగా భావించి కార్యక్రమాన్ని ఏ రకమైన సమస్య ఇబ్బందుల్లో ఉండగా మాకు కార్పొరేటెడ్ విధానాలతో పూర్తిగా ఉత్తి చాలా శిథిలమైపోయింది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటువంటి ప్రవచనాలతో ప్రజానీకాన్ని ప్రజల్ని తప్పుతో పట్టించడం వీళ్ళు కిచ్చిపరచడమే తప్ప ఇంకో రకమైనది ఏం కాదు. ఇది యావత్తు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా పూర్తి కార్యక్రమాలు చేయడానికి మేము సంతృప్తిగా ఉన్నాం. మాకు మేము అడిగిన విధానాలకి వారు వేషత్తుగా క్షమాపణ చెప్పి ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నడూ చేయనని వీడియోముఖంగా వారి యొక్క విధానాన్ని స్పష్టం చేసిన రోజున మేమే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాలు చూస్తున్నారు కదండి. మరిన్ని వార్తల కోసం మా బిఎన్సీ ఛానల్ ని వాచ్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.